हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। जो रेसिपी गोंगूर चिकेन, चिकेन तो मन टेस्ट के चाला वेरिटीज चेसुकोवच्चुండి। अलागे ई रोजु कोंचेम पुल्लपुल्लगा उंडेलागा गोंगूर चिकेन एला चेयालो चूद्दाम। गोंगूर चिकेन की कावाल्सिन इंग्रीडियंट्स चिकेन, गोंगूर, पेपर, इलाची, पुवु, दालचीनी चेक्का, लवंगालु, जिलकरा, लेमन, मिर्ची, करवेपाकु, आनियन, अल्लम वेल्लुल्लि पेस्ट, पसुपु, मसाला पाउडर, धनिया पाउडर, उप्पु, कारम, ई इंग्रीडियंट्स उंटे सरिपोतुंदंडी। फस्ट ओक कड़ाई तीसुकोनी अंदुलो आयिल वेसुकोनी జీలకర్ర, మిరియాలు, ఇలాచి, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్ని వేసుకోవాలి। పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్ వేసుకోవాలి। సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి। అల్లం పేస్ట్ ఇట్లా వేగేలా చూసుకోవాలి। నెక్స్ట్ కరేపాకు, ఇప్పుడు చికెన్ కి లెమన్ అనేది మనము లెమన్ జ్యూస్ అనేది వేస్తున్నామండి। చికెన్ పీస్ అనేది సాఫ్ట్ గా ఉండడానికి, విరిగిపోకుండా ఉండడానికి లెమన్ జ్యూస్ అనేది బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా। లెమన్ జ్యూస్ అనేది కలిసేలా ఒకసారి కలుపుకోవాలి। ఇక్కడ salt, కారం అనేది యాడ్ చేయాలి। కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి, నేను 5-6 స్పూన్స్ వరకు వేసాను। గోంగూర కాబట్టి మనకి కారం అనేది పడుతుందండి, అది టేస్ట్ చూసుకొని మీరు సరిపోకపోతే వేసుకోవచ్చు। మసాలా పౌడర్, ధనియా పౌడర్, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోవాలండి। నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను। ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ పోపులో గోంగూర యాడ్ చేస్తున్నాము। గోంగూరని కొద్దిసేపు మగ్గనివ్వాలండి, మగ్గినాక మనం చికెన్ యాడ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి। గోంగూర మగ్గిన తర్వాత చికెన్ వేసుకుంటే ఆ పులుపుదనం అనేది చికెన్ పీసెస్ కి పడుతుందండి, బాగుంటుంది టేస్ట్।
ఇంకా 5-10 మినిట్స్ అనేది పడుతుందండి, ఉడుకుతుంది. ఇప్పుడే ఇక్కడ మనము టేస్ట్ చూసుకోవచ్చండి. గోంగూర చికెన్ రెండు ఉన్నాయి కాబట్టి మనకి కారం అనేది పడుతుంది. ఇక్కడ టేస్ట్ చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశాను. అది గోంగూర పులుపుదనం బట్టి మనం స్పైసీగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. స్పైసీ రెసిపీస్ ఇష్టపడేవారు ఈ రెసిపీ చాలా ఇష్టపడతారు. చూసారు కదా, నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేశాను. స్పైసీగా పుల్లపుల్లగా బాగుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేలాంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మన రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. Thanks for watching.